మహిళలకు రక్షణ కల్పించాలని జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలు నుజెట్టి బాని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. వరుస ఘటనలు జరగడం తమను కలిచివేసిందని అన్నారు. హైదరాబాద్ శివార్లో జరుగుతున్న ఘటనల వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని చెప్పారు. ఇన్ని పాశవిక హత్యలు జరుగుతున్నప్పటికీ పోలీసులు చర్యలు చేపట్టకపోవడం శోచనీయమని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే నిందితులను బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలు నుజెట్టి వాణితో పాటు మహిళా నాయకురాలు స్వాతి, భారతమ్మ, పుష్ప తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదు చేస్తే మీరు పట్టించుకోకుండా ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడారో మనం అందరం చూస్తున్నాము. మరి ఇది మా పరిధి కాదు అని వాళ్ళను పోలీస్ స్టేషన్ల చుట్టూ తింపారు. మీ అమ్మాయి ఎవరు బాయ్ఫ్రెండ్తో వెళ్ళిందో మరి అని వాళ్ళు ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడడం ఎంత చాలా బాధాకరమైన విషయం. అంటే మా కుటుంబ సభ్యులు ఎంత ఎన్ని ఇబ్బందులు పడ్డారు. ఆ రాత్రి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ సమయం వృధా అయిపోయింది. అదే వెంటనే పోలీసులు వెంటనే స్పందించి వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదును ఆధారంగా వీళ్ళు వెంటనే చర్యలు తీసుకుంటే సంబంధిత పోలీస్ స్టేషన్కు వీళ్ళు ఫిర్యాదు చేయొచ్చు కదా. పోలీసులు వీళ్ళు ఫిర్యాదు చేసి ఆ కేసును టేకప్ చేస్తే ఈరోజు ప్రియాంకారెడ్డి మరణించేది కాదు. ఇది కేవలం పోలీసుల నిర్లక్ష్యమే. దీనికి సమాధానం ఏం చెప్తారని మేము అడుగుతున్నాము.